रोंडु सारल आयन अंदन चूसो लेकपोते आयन कंडल तिरिगिन मुनगाडनु कादु तेलंगाणा प्रजलु ओट्लेसिंदि डबल बेड्रूम इंडलु इस्तानि दलितुलकु मूडु एकराल भूमि इस्तानि इंटिको उद्योगं इस्तानि कोटि एकरालकु नीळ्ळु इस्तानि ప్రతి రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాని కేజీ టు పీజీ విచిత నిర్బంధ విద్య అందిస్తాని ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని దళిత గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తాని అమరవీరుల కుటుంబాలను ఇంటికో ఉద్యోగం ఇస్తాని 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాని ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానే ఇన్ని రకాల హామీలు ప్రజలకు ఇయడం తోటి మా బతుకులల్ల వెలుగు వస్తది మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి తెలంగాణ ప్రజలు చంద్రశేఖర్‌ను 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిండు మరి ఇయాల నేను అడుగుతున్న ఇడికి వేలాది మందికి వచ్చిండు కదా మా అక్కలు మా ఆడబిడ్డలు గంటల కొద్ది అక్కడ నిలబడి వింటున్నారు కదా ఇయాల మా అక్కలందరూ ఆలోచన చేసిండు నాయన మా జీవితం కూలి నాలితో గడిచిపోయింది మా గౌడ సోదరులు 3 తరాల నుంచి 30 తరాల నుంచి కల్లుగీత కార్మికులుగా బతికినాం ఇయాల మా పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదువుకున్నారు మా యాదవ సోదరులు తరతరాలుగా గొర్రెలను పర్లను వెంచుకొని బతికినాం మా పిల్లలు చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఆలోచనతోనే చంద్రశేఖర్రావుకు ఓట్లేశారు ఇయాల నేను అడుగుతున్నా బలైన వర్గాలంటే చాకలి మంగలి కుమ్మరి కమ్మరి వడ్రంగి యాదవులు గౌడ్లు ముదిరాజులు మున్నూరు కాపులు కులవృత్తులు చేసుకొని ఒకడు చేపలు పెంచుకోవాలంట ఒకడు బర్రెలు పెంచుకోవాలంట ఒకడు పందులను పెంచుకోవాలంట మనమందరం మన కులవృత్తులు చేసుకుంటుంటే కేసిఆర్ ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏల్తాడంట ఇది న్యాయమాన్ని నేను అడుగుతున్నా జేసిలు పెట్టింది మనం జెండాలు కట్టింది మనం దొరగారు వస్తే దండాలు పెట్టింది మనం రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇచ్చింది మనం ఇయాల మన తాతలు ముత్తాతలు ఏ చేపలు పట్టిరో ఏ బర్రెలు గొర్రెలు పెంచుకున్నారో ఏ చాకలి మంగలి కుమ్మరి బట్కలు తిన్నారో గడ్డం చేసిండ్రో గుండు కొట్టిండ్రో ఇయాల మన పీజీలు పిహెచ్డీలు చదువుకున్న పేదోళ్ళ పిల్లలు కూడా ఆ కులవృత్తులు చేతుల వృత్తులే చేసుకోవాలంట చంద్రశేఖర్ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏల్తారంట ఇయాల వచ్చింది తెలంగాణ మేము ఇచ్చింది వాళ్ళ కుటుంబం కోసమా నేను అడుగుతున్నా 4 కోట్ల ప్రజల కోసం మేము తెలంగాణ ఇస్తే 4 కుటుంబ సభ్యులే బాగుపడ్డారు ఇయాల ఏ ఊర్లైనా ఈడికొచ్చిన వేలాది మంది ముందల సాక్షిగా టిఆర్ఎస్ చంద్రశేఖర్ కు నేను సవాలు విసురుతున్నా ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆ ఊరంతా నువ్వు ఓట్లేపించుకో ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లు మొత్తం మేము ఓట్లేపించుకుంటాం ఇంటింటికి ఉద్యోగం అన్నావు కదా ఎవరింటికి ఉద్యోగం ఇస్తే ఉద్యోగం వచ్చిన ఈ ఓట్లన్నీ నువ్వు వేపించుకో ఉద్యోగాలు రాని నిరుద్యోగుల ఇండ్ల మొత్తం ఓట్లు మేమేపించుకుంటాం ఏ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నువ్వు సాగునీరు అందిస్తే ఆ నియోజకవర్గంలో నీ ఎమ్మెల్యేని గెలిపించుకో రాని నియోజకవర్గాలల్లో మా ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాం ఏ నియోజకవర్గంలో ఏ ఊర్లో దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవో 3 ఎకరాల భూమి ఇచ్చిన దళితుల ఓట్లు నువ్వేపించుకో భూములు రాని పేదల ఓట్లు మేమేపించుకుంటాం పేదలకు దళితులకందరికీ దళిత బంధు ఇచ్చినా అంటున్నావు కదా దళిత బంధు వచ్చిన వాళ్ళందరూ చంద్రశేఖరరావుకు ఓట్లేయండి దళిత బంధు రాను వాళ్ళందరూ కాంగ్రెస్ కు మేము ఓట్లేపించుకుంటాం అని నేను చెప్తున్నా ఇయాల మిత్రులారా ఇదే నా సూటిగా సవాల్ ఇయాల వర్ధన్నపేట చౌరస్త అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను సవాలు విసురుతున్నా టిఆర్ఎస్ నాయకులకు ఈ సవాలును స్వీకరించాలి డబుల్ బెడ్రూమ్ ఇండ్లందరూ నీకే ఓట్లేస్తారు ఇంటికో ఉద్యోగం ఇస్తే వాళ్ళందరూ నీకే ఓట్లేస్తారు దళిత బంధు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లు నీకే వేస్తారు రైతు రుణమాఫీ లక్ష రూపాయలు జరిగితే
రైతు రుణమాఫీ జరిగిన వాళ్ళందరికీ ఓకేస్తారు. ఇయాల నమ్మిచి నట్టేట ముంచినవు. అందుకే మిత్రులారా, పదేండ్లు చూసినాం ఏమి జరగలే ఏమి రాలే, కానీ రబ్బర్ చెప్పులతో తిరిగే చంద్రశేఖర్కు ఇవాళ కార్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, వేల ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి, ఇవాళ వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి, పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ కోల్పోతే ఎమ్మెల్సీ అయింది, ఆయన సుడ్డపోడు వినోద్రావు ఓడిపోతే సలహాదారుడైండు, దగాకోరు దగుల్బాజీ దయాకర్రావు కోవర్త్ కూడా ఇవాళ మంత్రి అయ్యాడు. ల్యాండ్ పూలింగ్ మీద, ల్యాండ్ పూలింగ్ అనే పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి మీ భూములు గుంజుకుంటున్నాడు. ఆయన భూములు కొన్నాడంట, వందలాది ఎకరాలు ఆయన భూముల ధరలు పెరగాలంటే ల్యాండ్ పూలింగ్లో మీ భూములు గుంజుకొని ఆయన రోడ్లు వేసుకోవాలంట. ఆయన భూముల ధరలు పెరగనికే పేదోళ్ళ భూములు గుంజుకోవాలంట. అడ్డం వచ్చిన వాళ్ళను పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టిస్తున్నాడు మిత్రులారా. ఇవాళ ఎవరినన్నా చూడండి, ఇసుక మాఫియా వాళ్ళే, మైన్ మాఫియా వాళ్ళే, ల్యాండ్ మాఫియా వాళ్ళే, వైన్ షాపుల మాఫియా వాళ్ళే, ఇవాళ ఎక్కడ దిక్కు చూసినా భూముల కబ్జాలు వాళ్ళే. మీరు పేపర్లలో చదవండి, ఎక్కడైనా చాలామంది యువకులను చదువుకున్న వాళ్ళు, ఎక్కడ రేప్ కేసు వచ్చినా రేప్ కేసులో టీఆర్ఎస్ ఓడే ఉంటున్నాడు. ఇది ఏం న్యాయమని నేను అడుగుతున్నా. ల్యాండు, శాండు, వైను, మైను, చివరికి రేప్ కేసులు కూడా టీఆర్ఎస్ సన్నాసులే ఉన్నారంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ దొంగల ముఠా నాయకుడిగా తయారై తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నాడు. అందుకే ఇవాళ మిత్రులారా, మేమందరం పెద్దలు ఇంతమంది వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో, మీరు ఆలోచన చేయండి. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం ఉన్నది, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నది, 2014 నుంచి ఇవాళటి వరకు టీఆర్ఎస్ ఉన్నది. అంటే ఏ పార్టీకైనా 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఇక పోయే కాలం వచ్చింది చంద్రశేఖర్కు సాగనంపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ఉంటే, గతంలో కాంట్రాక్ట్లు ఇస్తే కమిషన్లు తీసుకునేది, ఇవాళ ధరని తీసుకొచ్చి మన భూములకు మన ఇళ్ళకు వచ్చి మన భూములు గుంజుకొని, ఇందిరమ్మ ఇచ్చిన అసైన్మెంట్ భూములు, పోడు భూములను గుంజుకొని, పట్టాలను గుంజుకొని, ఊర్లకు ఊర్లే నిండా ముంచే కార్యక్రమాన్ని చేపట్టిండు. అందుకే ఇవాళ మనమందరం ఆలోచన చేయాలి. ఆయన ధరని రద్దు చేస్తారంటే ఎట్లా ఇస్తారని అసెంబ్లీలో మాట్లాడుతున్నాను. నేను పీసీసీ అయినాక కోదండ రెడ్డి అయినా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో గ్రామాలలో 20-30 భూముల సమస్యలు ఉంటే ధరణి వచ్చినాక 200-300 అయినాయి. మీరు ఒక కమిటీ వేయండి అని నాకు చెప్పిండు దామోదర్ రాజ నరసింహ మాజీ ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. కోదండ నన్ను అందరిని పెట్టి కమిటీ వేసిన ఈ కమిటీ గ్రామాలకు పోయినరు, పేదల్ని కలిసిండ్రు, ధరణి సమస్యలు తెలుసుకున్నారు. వాళ్ళందరూ వచ్చి నాకు వివరించారు. నేను అడిగిన దీన్ని సరిదిద్దనికి ఏమన్నా మార్గం ఉందా అని, సరిదిద్దనిక లేదు, ధరణి వద్దు అని చెప్పిండ్రు. పెద్దలు ధరణి వద్దన్నందుకు ఇదే వరంగల్ డిక్లరేషన్లో ధరణిని రద్దు చేస్తామని చెప్పినాం. తప్పకుండా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఈ ధరణి దరిద్రాన్ని వదిలించి ధరణిని రద్దు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా. అదేవిధంగా ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో ప్రతి పేదవాడిని కలిసి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, ఇండ్లు కట్టుకోవడానికి ఇండ్ల పట్టాలు ఇచ్చినాం, కానీ 9 ఏళ్ళలో ఏ పేదోడి కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. ఇవాళ ఏ ఆడబిడ్డను కదిలిచ్చినా 3 కొడుకులు ఉండు నాయన, పెళ్ళి అయింది, ఆయనలో ఇచ్చిన ఇందిరమ్మ ఒక్కర్రలనే సంసారం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇంకొక ఆమెను అడిగితే 2 బిడ్డలు ఉన్నారు, ముసలాయనకు శాతం అయితే లేదు, నా వయసు కూడా పోయింది, ముసలాయనకు పెన్షన్ వస్తుంది, నాకు మాత్రం పెన్షన్ వస్తలేదు అన్నారు. అంటే ముసలోళ్ళు చేతగానోళ్ళకు కూడా పెన్షన్ ఇయ్యనికే చంద్రశేఖరరావు చేతులు వస్తలేవు. ఇవాళ ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి ఇస్తలేరు, ఎట్లా బతకాలే? చేసుకునేటందుకు రెక్కలు ముక్కలై చేసుకునే వయసు అయిపోయింది.
ఆడపిల్లల పెళ్లిలై అత్తగారింటికి పోయారు. ఎట్లా బతకాలి ఆ ముసలోళ్ళు మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఇవాళ అందుకే ముసలమ్మకు ముసలాయనకు పెన్షన్ రావాలన్నా ఇవాళ ఇండ్లు లేని పేదలకు మీరు ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు పేదలకిచ్చే బాధ్యత. ఇండ్లు లేని ప్రతి పేదలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేటట్టు మీరు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదుకుంటుందని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆరోగ్యం బాగాలేక దావకానకు పోతే లక్షలు లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఆయల్లాది ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ తెచ్చింది. ఇవాళ ఆరోగ్యశ్రీ మొత్తం ఆరోగ్యశ్రీనే మంచం ఎక్కించిండు. అందుకే ఇవాళ పేదలను వాళ్ళ ఆరోగ్యం కాపాడాలి. అపోలో యశోద లాంటి దావకాన్ని ఏడికి పోయినా బాజాప్తా హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోనికే ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 5 లక్షల వరకు మీకు వైద్య సహాయాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మా అక్కలు అక్కడ ఉన్నారు. వచ్చేటప్పుడు నేను అందరిని అడిగిన సిలిండర్ ఎంత ఉంది అక్క అంటే 1150 1200 అవుతుంది నాయన తెచ్చుకునేవరకని. ఎట్లా నడుస్తుంది అంటే ఇంకా గట్లే నడుస్తుంది నాయన ఏం చేయాలని. అందుకే మా అక్క